చింతపడి వార్తలకి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదిన వేడుకలు బుధవారం చింతలపూడి పట్టణ కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి మారుమూడి థామస్, కాంగ్రెస్ నాయకులు వెంకన్న, మూర్తిజా అలీ, సుందరం తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రప్రథమ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 140వ జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం, విలేకరి సోదరులకు కూడా నమస్కారం. మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించి లావిద్యను అభిలషించి స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ గారిని అనుసరిస్తూ ఆయన పిలుపు మేరకు 1920 సహాయ నిరాకరణ ఉద్యమంలో, 1930 దండి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో స్వాతంత్ర సమరం కోసం పాటుపడి జైలుకి వెళ్ళి మరి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించడం జరిగింది. ఆయన ప్రకాశం జిల్లాలో 1972 జన్మించారు. లా చదివి ఎంతో డబ్బు సంపాదించి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పాల్పడుతూ ఉండగా మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 14 ప్రాజెక్టులు ప్రారంభించి కేంద్రంతో సంబంధం లేకుండా నాగార్జున సాగర్పై ప్రకాశం బ్యారేజ్ కూడా నిర్మించడం జరిగింది. ఆయన హయాంలోనే తిరుపతిలో వెంకటేశ్వర విద్యాలయం 6,000 మంది ఖైదీలను కూడా విడుదల చేయించడం జరిగింది. రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల్లో నిలిపినటువంటి ఈ పుణ్యమూర్తికి మనం ఈవేళ